తుంగిరితీసు పారాధ్యం స్వం శ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం స్రజనిగళితం చేదమిదం భూయ ఏవాస్ భూయ మహాలక్ష్మిపురుషకారంతో మాత్రమే పరమాత్మను ఆశ్రయస్ ఆయన మనల్ని ఆదుకుంటాడు రక్షిస్తాడు అప్పుడే మన అభీష్టం నెరవేరుతుంది ఇదే మాటని శాస్త్రాలు మహర్షులు మహానుభావులైన వారు తెలియచేస్తున్నారు పరమాత్మ కూడా ఇదే నాకు ఇష్టం అన్నాడు కదా పైన గోపికలు నీలమ్మను మేలుకొరుపుతూ ఉంటే వీరి ఆర్తిని పసికట్టినదయ్యి తుళ్ళిపడి లేచి తలుపు తీయడానికి వచ్చింది పరమాత్మతో సంబంధాన్ని పురస్కరించుకొని అమ్మ అమ్మతో సంబంధాన్ని బట్టి పరమాత్మ చేతనలను రక్షించడానికి నేనంటే నేను అంటూ వంతులు ఆడుకుంటూ ఉంటారట చూడండి ఎంత భాగ్యవంతులమో మనం నేను నీవాణ్ణి అని ఒక్కసారి మనసారా ఆయన్ని ఆ శ్రీచరణాల మురోల మరే సంశయం లేకుండా శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే అనుకుని శరణాగతి చేసినట్లయితే అభయమిచ్చి రక్షిస్తాను ఇది నా వ్రతం అభయం సర్వభూతేభ్య దామి ఏ తద్వ్రతం మమ్మ అన్నాడు కదా అంటే రక్షించడంలో ఏమాత్రం ఏమర్పాటు లేకుండా ఉంటాట లేకపోతే వ్రత అయిపోతుందే అంచేత ఆర్తరక్షణంలో తహతహలాడిపోతూ ఉంటాడు ఆయన సహజంగానే ఈయన భక్తుల పట్ల ఇంత త్వర కలిగి ఉన్నవాడు ఇక అమ్మవారు సిఫార్సు చేస్తే ఇంకేముంది చెప్పడానికి ఆమె పురుషకారంతో ఆశ్రయించిన వారిని వదిలేస్తాడా అలా అమ్మ ద్వారా వచ్చేం అనే ప్రీతిని పరమాత్మకి కలిగించడానికి నీలాదేవి పురుషకారంతో తనను ఆశ్రయించిన ఈ గోపికలను తానే వచ్చి రక్షించాలని ఆమెని లావనీయటం లేదట స్వామి నన్ను ఆశ్రయించారు ఈ గోపికలు అసలు నేనే రమ్మంటున్నాను కదా వీళ్ళని అలాంటిది నేనే ఉపేక్షిస్తే ఎలా అనుకున్నట్టు ఆయన నీలాదేవిని ఆశ్రయించడానికి వేరే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అమ్మ దగ్గర చనవ్ ఎక్కువ కదా తండ్రి దగ్గర కంటే నా పురుషకారం కోరి వచ్చారు ఈ గోపికలు అలాంటి వీరిని నేను రక్షించకపోతే నా పురుషకార భూతురాలు అనే వేరే వ్యర్థం కదా అంటూ ఒకరంటే ఒకరు నేనంటే నేను అనుకుంటూ ఉంటారట మనల్ని రక్షించడానికి చూడండి మన భాగ్యవశం చేత అంతటి నిరుపాధికులైన తల్లి తండ్రి మనల్ని రక్షించడం కోసమని ఎలా పోటీ పడుతున్నారో ఇది మన భాగ్యం కాదా ఈ విషయాన్నే ఇవాళ పాశురంలో తెలియజేస్తున్నారు గోపికలు జీవస్వరూపాన్ని తెలియచేసే అష్టాక్షరి మంత్రంలో ముందుగా పలికే ప్రణవంలోని అకారం పరమాత్మ యొక్క కారణత్వ రక్షకత్వాలను తెలియచేస్తుందట ఆ రక్షకత్వం అమ్మతో కలిసి ఉంటేనే ప్రకాశవంతంగా ఉంటుంది తమోగుణ ప్రభావం వల్ల భూమిపై జన్మించిన వారు తప్పులు చేయకుండా ఎలా ఉంటారు పరమాత్మే భూమిపై చేతలను సృష్టి చేశాడు అలాంటి ఆయనే ఇక్కడున్నవారిని మీరు తప్పు చేస్తున్నారు మిమ్మల్ని అంటుంటే ఇంకా మనకి దిక్కెవరు అదేం సబబు కాదని అమ్మే తన బిడ్డలను శిక్ష నుండి తప్పించి కాపాడుతుందిట అంచేత చేతనుల రక్షణలో ఆమె స్వామి పక్కన నిత్యానపాయినిగా ఉండి తీరాలి కనుక మనం ఆ ఆది దంపతుల నిద్దరినీ కలిసి సేవించాలి విడివిడిగా ఆశ్రయించడం కూడదు ఆ ఆశ్రయం కూడా రక్షింపబట్టం కోసం కాకుండా శ్రీరాముని మాత్రమే ఆశ్రయించిన సూర్పణఖ ఏమైంది అలాగే సీతమ్మను ఆశ్రయించిన రావణాసురుడి పరిస్థితి మనకు తెలుసు వారి హృదయాలు కల్మషాలు నిర్మలాంతఃకరణం లేదు వాళ్ళకి అందుకు అలా అయ్యారు వాళ్ళు అలా కాకుండా ఉభయలను ఆశ్రయించిన లక్ష్మణస్వామిని చూడండి అరణ్యాలలో ఋషులు సుగ్రీవుడు విభీషణుడు ఉజ్జీవింపబడ్డారు కదా అల్లాంటి గతి రావాలి మనకి వాటి కోసం ఏమైనా పొరపాటు చేసినా నా కశ్చిన్నాపరాధ్యతీ అంటూ అమ్మ స్వామిని దరి చేరుస్తుంది ఒకవేళ ఎప్పుడైనా సరదాకి చేతనుల నేరాలని ఆమె స్వామికి చెప్పినా ఆయన అంటట నా భక్తులు ఇప్పుడు అలాంటి పొరపాట్లు చెయ్యరే అంటట నేను చూసానండి అని ఆవిడ చెప్పిన ఆ చూస్తే చూసావు వాళ్ళు మంచి పనే చేశారులే అనేస్త చూడండి ఎంత సౌలభ్యమో మన పట్ల ఎంత వాత్సల్యమో అనేక పాపాల మధ్య కొట్టుకుంటున్న పరమనీచులమైన మన పట్ల ఆ దివ్య దంపతులు వాత్సల్యం ప్రేమ ఓర్పు ఎంతటి భాగ్యవంతులమో మనం అలాంటి దివ్య దంపతులను మేల్కొల్పుతున్నారు ఇవేల్టి పాశురంలో కుత్తు విలక్కెరియ మేల్ மெத்தன்ற பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் ந பின்னை கொங்கமேல் வைத்துக் கிடந்த மலர்மார் வாவாய்திறவாய் மைத்தடங் கண்ணினாய் நீ உண்மனாளனை எத்தனை போதும் துயலழவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவா தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய் குத்தி தீபால வெலுகுலோ ఏనుగుదంతములతో చేయబడిన కోళ్లు గల మంచంపై అందము చల్లనైనది మెత్తనైనది పరిమళభరితమైనది తెల్లనైనది అనే ఐదు గుణాలు గల పక్క మీద గుత్తులు గుత్తులుగా వికసించిన పూలను తలలో అలంకరించుకున్న నీలమ్మ వక్షస్థలాన్ని తన దగ్గరగా ఆనుకొని పడుకున్న విశాలమైన వక్షస్థలము గల ఓ స్వామి శ్రీకృష్ణ నోరువిప్పి మాటాడు కాటుకచే అలంకరించబడ్డ విశాల నేత్రాలు ఓ నీలమ్మా నీ ప్రియుని విడవకుండా ఎంతసేపు పడుకుంటావు అంత ఎడబాటును భరించలేకపోవడం నీ స్వరూపానికి స్వభావానికి విరుద్ధం ఇది నీకు సుమా అంటున్నారు గుత్తి దీపాల వెలుగులో ఏనుగు దంతపు కోళ్ల మంచం మీద శయనించి ఉన్నారు నీలాకృష్ణులు కృష్ణులు ఇరువురు మంచం పక్కగా ఐదు దీపాలు గుత్తిగా వెలిగే దీపం ఉందిట ఆ వెలుగులో పడుకున్నారు ఆ దీపకాంతి గజంతా ప్రసరిస్తుంది ఎటు వెళ్ళడానికైనా దారి తెలిసేట్టుంది దాని వెలుగు శ్రీకృష్ణ సమాగమానికి ఊళ్ళో పెద్దలందరి అనుమతి కావాలి ఈ గోపికలకి ఈవిడికి పెద్దల అనుమతి అక్కర్లేదు తెల్లవారిపోతుందేమో అన్న భయం కూడా అక్కర్లేదు చీకట్లో తడుముకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు అంచేత దై దీపకాంతిలో హాయిగా కృష్ణ సమాగమాన్ని అనుభవిస్తుంది ఆవిడ ఆ దీపకాంతుల నడుమ కృష్ణ సమాగమంలో ఉన్న బాగుంది మిమ్మల్ని సేవించడానికి మేము ఉండాలి కదా అని గోపికలు అనుకుంటున్నారు మీతో సమానంగా మమ్మల్ని కూడా చూడటమే కదా మీ స్వభావం పగటి పూట ఎలా భారంతో గడుపుతున్నామో రాత్రి కూడా అలాగే ఉన్నాం పరమాత్మని చూడలేకపోతున్నామనే బాధతో రాత్రంతా నేలపైన పడుకొని ఎన్ని పాటలు పడ్డాం మీ ఇద్దరికీ సహజమైన పతిపత్ని సంబంధం ఉండడం వలన నీకు ఆయన యథేష్ట వినియోగార్హుడు కాని మేం పైవాళ్ళం కదా అందుకే మాకు ఇన్ని అగచాట్లు దొంగలకు పగలు వెన్నెల ఎలా విరోధాలో అలాగే ఉంది మా పరిస్థితిని నీ యొక్క పురుషకారం వల్లన నీకులాగానే తోమడి మాడ తుచిత్తుం విలక్కెరి అన్నట్లు చుట్టూ వెలుగులు విరజిమ్మి మణిఖచిత భవనాలు ఇప్పించే బాగుంది మరి నీలానే మెత్తని చెయ్యపై దీపకాంతిలో కృష్ణానుభవాన్ని కూడా మా కలుగు చెయ్యాలి కదా అప్పుడు కదా నీకు నీ అనుభవ స్వారస్యత రావణాసురుని చెరలోనున్న స్త్రీలనందరినీ విముక్తులను చేసి సీతమ్మ అయోధ్యకు వెళ్ళి కానీ సుఖించలేదే ఎంత పరితప్పించిపోయిందంతవరకు మరి నువ్వు మమ్మల్ని ఇలా వదిలేసి నీ సుఖాన్ని నువ్వు చూసుకోవడం ఏం బాగుంది చెప్పు నీలమ్మా ఇంతకాలం దీపాలను వెలిగించి దాని స్వభావాన్ని మాత్రం తెలుసుకున్నావు కాదు కదా దీపం చూడు అది స్వయం ప్రకాశం దాన్ని చూపించడానికి ఇంకో దీపం కావాలా అదే మరో వస్తువును చూపిస్తోంది మరి నువ్వు నువ్వు కనపడవు సరికదా నిన్ను పురుషకారంగా చేసుకు అలాంటి మాకు శ్రీకృష్ణ పరమాత్మను కూడా కనపడినయ్యవు నువ్వు ఆయనతో కూడి ఉండడం నీ ప్రకాశం ఆయన ప్రకాశంతో కలిసి మరింత తేజోవంతమై మాలాంటి ఆశ్రితులను ప్రకాశింపచేయటానికే కదా అలాంటిది ఏమైందమ్మా ఈవేళ పరమాత్మకు అమ్మకు కూడా తేజోవంతాలు వారి ప్రకాశాన్ని తెలియపరిచేది ఈ దీపాలు ఇవి ఐదుగా కలిసి ఉన్నది ఏంటి ఐదు శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమాదులట పరమాత్మను అమ్మను కూడా తెలుసుకోవడానికి వా వారి తత్వాన్ని తెలుసుకోవడానికి ఇవే సాధనాలు వీటి వల్ల కలిగిన జ్ఞానంతో నారాయణ తత్వాన్ని శ్రీతత్వాన్ని కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది అలాంటి వెలుగులో చేయనించి ఉన్నారు ఎక్కడ దంతపుకోళ్ల మంచం మీద కువలయాపీడమనే ఏనుగును మట్టుబెట్టింది ఏమి కోసమేనేమో ఆ ఏనుగు దంతాలను కోళ్లుగా తాపించి మంచాన్ని తయారు చేయించెట్ట తాము శ్రీకృష్ణుని సమాగమం కోసం అడవుల్లో ఇసుక తిన్నెల్లో తుప్పల్లోనూ తారాట్లాడుతూ ఉంటే నువ్వు హాయిగా మంచం మీద మెత్తని చెయ్యపై పరుండి సుఖిస్తున్నావా మేము దగ్గర లేకుండా కృష్ణ సంశ్లేషం నీకు ఎలా రుచిస్తోంది తల్లి పరమాత్మ పరమ పదంలో దేవేరులతో ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు కదా జీవుడు అక్కడికి చేరుకున్నప్పుడు ఇతడి చేయి పట్టుకొని పరమాత్మ తన పాదం మించి తన ఒళ్ళోకి చేర్చుకుంటాట అప్పుడు కానీ ఆయన నుండి వేరు చేయలేని స్థితి ఏర్పడదు ఇతనికి ఇదిగో ఈ నీలాకృష్ణుడు ఇక్కడ శైలించి ఉన్న మంచం అల్లాంటిదేట బయట గోపికలు పరమాత్మను చేరి ఆయనతో కూడి సుఖించే చోటు ఇది మంచం కోళ్ళు దంతంతో చేసినవి అది కువలయాపీడమనే ఏనుగును సంహరించి దాని దంతాలు ఇవి వీటి కోళ్ళు అన్నారు కువలయాపీడమనే అహంకారం నాలుగు రకాలయ్యి ఆ అహంకారం సమసిపోయి పరమాత్మ అమ్మ అధివసించి ఉన్న మంచానికి అంటే శ్రీమన్నారాయణ శ్రీతత్వాలకు దాస్యమై కైంకర్యం చేస్తున్నాయి ఏమిటి అహంకారాలు కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ శేషత్వాలు అంటే నేను చేస్తున్నాను అని తలచరాదట తానే చేసిన ఏం చేసినా భగవన్ ముఖ విలసనానికి మాత్రము అని అనుకోవాలి దానివలన కలిగిన ఆనందం కూడా ఆయన కొరకే కానీ తాను ఆనందించడం కోసం కాదు అనుకోవాలట పరమాత్మను నేను తెలుసుకున్నాను అని కూడా అనుకోకూడదు అంత సులభంగా తెలియవస్తాడు అయినా అయినా ఒకవేళ అలాంటి జ్ఞానం కలిగిన అది ఆయన కటాక్షం అని మాత్రమే భావించాలి జ్ఞానం ఏర్పడినా నేను ఆయనకే చెందినవాణ్ణి అనే భావనం కూడా ఉండకూడదు ఇది ఆయన సొత్తు అని దీంతో ఆయనే తనకు కావలసిన కైంకర్యాలను స్వీకరిస్తున్నాడు అనే భావాన్ని కలిగి ఉండాలి ఇలా కర్తృత్వాభిమానరహితులైన శేషత్వ కర్తృత్వ జ్ఞాతృత్వ భోక్తృత్వాలనే దంతపు కోళ్లు గల మంచంపై అధివసించి శ్రీ నారాయణ తత్వాలు ప్రకాశిస్తున్నాయట మంచం మీదకు చేరగానే రోజంతా పడిన కష్టమంతా పోయి హాయిగా సుఖంగా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ ఈ మంచం బ్రహ్మానందానుభవాన్ని కలిగించే చోటు సాంసారికమైన బంధాల్ని పోగొట్టి నిరతిశయమైన ఆనందాన్ని కలిగించే స్థలం ఇది ఇంకా ఎట్లాంటిది చెయ్య మెత్తపంచశయన తెల్ మేలేరి మెత్తనైన దూదితో చేయబడి ఐదు గుణాలతో ఉన్న చెయ్య మీద పడుకొనున్నారు చాలా మెత్తగా ఉంది ఈ దూది పడక అంతేకాదు ఐదు రకాలైన గుణాలను ఆపాదిస్తున్నారు దీనికి ఏంట ఐదు శీతాకాలంలో వెచ్చగాను వేసం కాలంలో చల్లగాను ఉంటుందిట చూడగానే హాయిని గొలిపేదిగా ఉంటుందిట మంచి సువాసనలు వెరదల్లెట్లుంటుందట తెల్లగా మల్లెలు పరిచినట్లుంటుందట విశాలంగా ఉంటుందట ఇలాంటి ఐదు లక్షణాలను కలిగి ఉన్న శయ్య మీద పవళించి ఉన్నారు నీలాకృష్ణులు పిల్లలు నిద్రపట్టక నిద్ర రాక గోల పెడుతూ ఉంటే నువ్వు మెత్తని ఆ పాంతు మీద ఎలా పడుకోగలుగుతున్నావు తల్లి పిల్లలు ఎక్కి తొక్కని పడక ఏది ఏ తల్లిదండ్రులకైనా అంత ఇష్టంగా ఉంటుందా అలాంటిది మేం లేకుండా ఎంత హాయిగా సుఖంగా నిద్రిస్తున్నావు వీరు శయ్యంచిన శయ్య ఐదు లక్షణాలు కలది అంటూ ఎలాంటి లక్షణాలు చెప్పారు కదా లౌకికంగా అదే అర్థమైన వేదాంతపరంగా అర్థపంచక జ్ఞానమే ఆ పడక అని చెబుతున్నారు పెద్దలు ఈ అర్థపంచక జ్ఞానం అనేకములైన జన్మలలో మనం అనుభవిస్తూ వస్తున్న దుఃఖాలన్నింటినీ ఎడబాపి సుఖ సాధన మార్గాన్ని తెలియజేస్తుందట ఏమిటివి పొందవలసిన పరమాత్మ స్వరూపం పొందేవాడైన జీవుని స్వరూపం జీవుడు ఆ పరమాత్మను పొందడానికి తగు ఉపాయం పరమాత్మ ప్రాప్తి వలన కలిగే ఫలం భగవత్ ప్రాప్తి ప్రతిబంధకాలు ఇవి అర్థపంచక జ్ఞానమట వేదాలు ఉపనిషత్తులు పురాణేతిహాసాలు ఆగమాదులన్నీ తరచి తరచి మహానుభావులు మహర్షులు అయిన వారు వారి జ్ఞానాన్నంతటినీ ధారవోసి వాళ్ళు తెలుసుకొని మనకి తెలియచేస్తున్నారు ఈ అర్థపంచక జ్ఞానమే పంచశయ్య ఇలాంటి జ్ఞానం వారికి భగవతత్వం తెలిసి భగవద్ అనుభవం సులభము సరళతరముంట అలాంటి శయ్య మీద పడుకునున్నారు నీలా కృష్ణుడు వైతుకి గుత్తులు గుత్తులుగా వికసించిన పూలతో అలంకరించిన కొప్పుగల నీలాదేవి వక్షస్థలాన్ని ఆనుకొని పడుక్కున్న విశాల స్థలము గల ఓ దేవా మాటాడు విరులను ముడువము అని వ్రతనియమం పెట్టుకున్నాం మరి నువ్వు గుత్తుగుత్తులు ధరించి పడుకున్నావు ఒకవేళ మేం పువ్వులు ధరించినా మా విరహాగ్నికి అవి మాడిపోతాయే మరి నువ్వు ధరించిన పుష్పగుచ్చాలు నిత్యనూతనంగా తావులు చిమ్ముతూనే ఉన్నాయి పరమాత్మ సంశ్లేషంతో వాటికి కూడా జవసత్వాలు కలిగినట్టున్నాయి మమ్మీలా వదిలేసి అసలు ఎలా అనుభవించగలుగుతున్నావు తల్లి ఆ సౌఖ్యాన్ని ఇది నీకేమైనా బాగుందా కిందటి పాశిరంలో అందమైన నీ గాజుల చేతులు సడి చేస్తూ తలుపు అడిగారు ఆమె లేచేస్తుంటే కృష్ణుడు ఆమెను లేవనెయ్యక ఆమె హృదయంపై ఈయన ఆనుకొని ఆవిణ్ణి లేవనెయ్యకుండా పడుకుంటాను చూసి పోని ఆవిని వదిలి నువ్వు రాకపోయినా ఒక మాట అయినా మాట్లాడరాదా మైత్తడం కణినాయ్ కాటుక వల్లన విశాలములైన నేత్రములు కలదానా ఇలా పడుక్కున్నారు అలా పడుక్కున్నారు పోని పడుకుంటే పడుక్కున్నారు పోనీ ఒక మాటైనా పలుకరాదా అనేసరికి పరమాత్మ లేవబోయేటైతే ఇంతలో ఆమె తన క్రీగంట ఆ కాటుక కళ్ళతో ఆయన్ను వారించిందేమో లేవకుండా అనుకుంటూ గోపికలు ఓ నీలమ్మ నీ నేత్ర సౌందర్యం ఆ కాటుక స్వామిని నువ్వు వశపరుచుకొని మాకోసం కదా అసలు అలాంటిది ఇంకా దూరం చేయడం నీకు తగునా నీ నేత్ర సౌందర్యాన్ని చూసి ఆయన నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను అంటాడు కదా లోకమంతా ఆయన ఈ క్షణకు లోబడి ఉంటే స్వామి అలా ఉండటానికి నీ చల్లని చూపే కదా కారణం అంటూ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఆమె కనుల కాటుక భక్తి సిద్ధాంజనం అది భక్తి సిద్ధాంజనం వలన ఆమె నేత్రాలు వైశాల్యాలు అల్లాంటి నేత్రాల మమ్ము గాచి మా పాపాలని హరించి భగవంతుణ్ణి చూపించు తల్లి అంటున్నారు నీ ఉన్మనాళ్ళని ఎత్తనై బోధుంతుల నువ్వు నీ స్వామిని ఎంతకీ లేవనీయవు కదా నీ సౌందర్యానికి వశుడై నువ్వు చెప్పినట్టే నడుచుకునేవాడాయన అలాంటి ఆయన మాకు దక్కాలంటే నువ్వే మాకు దిక్కని వచ్చాం గోపీజన వల్ల బుడుకదా ఆయన మరి నువ్వు ఒకటివి ఆయన్ను కూడి లేవనీయకపోవడంతో నీ ప్రియుడు అంటున్నారు ఊపిరి వదిలి మళ్లీ ఊపిరి తీసుకునే సమయం కూడా ఆయన్ను వదిలి ఆమె ఉండలేదు వీరు ఎడబాటును కలిగిస్తున్నారే అని మరింత గట్టిగా హత్తుకుని పరుక్కుందామే అది తెలిసిన గోపికలు నీలమ్మ మేము మీ ఇద్దరూ కలిసి ఉండగానే కైంకర్య సమర్పణం కోసం వచ్చాం కానీ నీకు విశ్లేషం కలిగించడం మా మతం కాదు సుమా నువ్వు స్వామిని కలిసి ఉండగా మిమ్మల్ని అలా సేవిస్తూ మంగళం పాడాలని వచ్చాం అంటూ ఒక లిప్తకాలం కూడా స్వామిని లేవనెయ్యవా ఎత్తం పిరివా క్షణమైనా స్వామి విరహాన్ని సహించలేకపోవడం నీ స్వరూప స్వభావ విరుద్ధం కదా మేము ఎంత కృష్ణ విరహంతో వేగిపోతున్నాం నువ్వు క్షణమైన విశ్లేషణ లేకుండా అనుభవంలో ఉన్నావు అంచేతనే స్వామి కూడా నిన్ను వదలలేక మమ్మల్ని దూరంగా పెట్టాడు సుమా నువ్వు ఒకరు బాధపడుతూ ఉంటే చూడలేని దానివి నీకు చెందిన వాళ్ళం కదా మేము అందున మా కష్టమిరిగిన దానివి ఆడువారి కష్టాలు ఆడువారికే కదా తెలిసేది అలాంటి మేము విరహంతో బాధపడుతుంటే స్వామిని దర్శింపచేసి కాపాడరావమ్మా భూతురాలివైన నువ్వు ముందుగా వచ్చి మమ్మ స్వామి దగ్గరకు చేర్చు అంటున్నారు గోపికలు ఈ పాశురంలో స్వచ్ఛిష్టమాలికాబంధ గంధ జిష్ణవే విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్యమంగళం మాదృశ్యాకించాణబకంకణ పాణయే విష్ణుచితనూజాయోదాయ నిత్యమంగళం శ్రీమతీ విష్ణుచిత్త్యమనోనందన హేత నందనసూందర్య గోదాయ నిత్యమంగళం హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మేము సరిదిద్దుకుంటాం థ్యాంక్ యూ